आने गम्म अभी आने पर्मनेंट आने पूलू रजनी इकड़क बंदी मीद वस्ते मन पंप पंप सैकल पंप सिरसिला मधुसूदन शर्मा पदो तारीख रात्रि गुरुगारी आश्रम चूट रोज 50 किलोमीटर श्री महागणाधिपते नमः श्री महासरस्वत्ये नमः श्री गुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः अज्ञानतिम्रान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्त्वं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ई प्रपञ్చమంతా కూడా భగవంతునికి భక్తునికి వార్ది అయినటువంటి సద్గురుల యొక్క మార్గదర్శనంలో అజ్ఞానమనే చీకటిని తొలగించుకొని జ్ఞానమనే శలాకతోటి అజ్ఞానాన్ని తొలగింపజేసేవాడు సద్గురువు. అన్ని మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైన మాసము ఆషాఢ మాసము. ఆషాఢ మాస పౌర్ణిమను గురు పౌర్ణిమగా వ్యాస పౌర్ణిమగా అంటారు. ఎవరైతే ప్రత్యక్ష గురువు కలిగి ఉంటారో అట్టి శిష్యులు ఈ ఆషాఢ పౌర్ణిమకు తమ గురువు వద్దకు వెళ్ళి గురు సేవ చేసుకుంటారు. గత 10 సంవత్సరాలుగా మన జైత్యాల నిఖిల్ చేతనా కేంద్రం జైత్యాల శాఖ నుండి గురుబాయిలు సైకిల్ యాత్రను నిర్వహించడం జరుగుతున్నది. మా గురువుగారి ఆదేశాన్ని ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ యాత్ర వెళ్తాము. గత 2 సంవత్సరాల నుంచి కరోనా ప్రభావం వల్ల వెళ్ళలేకపోయినాము. మళ్ళీ ఈ సంవత్సరం తిరిగి ప్రారంభిస్తున్నాము. ఈరోజు వేములవాడ వరకు చేరుకొని గమ్యస్థానం చేరుకొని అక్కడ విశ్రమించి రేపు సిద్దిపేట ఎల్లుండి శుక్రవారం రోజు వరగల్ సరస్వతి అమ్మవారు దేవస్థానంలో అక్కడ గమ్యం చేరుకొని తదుపరి రోజు హైదరాబాద్ చేరుకొని అక్కడి నుండి 10వ తారీఖు ఆదివారం రోజు రాత్రి వరకు పులిమామిడి శ్రీ నిఖిల్ చేతనా కేంద్రము కందుకూరు మండలము రంగారెడ్డి జిల్లా అక్కడ మా గురుగారి ఆశ్రమం ఉంది. అక్కడికి అక్కడ ఆ ఆశ్రమాన్ని నిర్వహించేవారు డాక్టర్ బ్రహ్మర్షి అనిల్ కుమార్ జోషి గారు, సూర్య సిద్ధాంతకర్త, తర్వాత డాక్టర్ నారాయణదత్త శ్రీమాలి గారని జైపూరు వాస్తవ్యులు. వారు 18 సంవత్సరాలు హిమాలయాల లోపల తపస్సు చేసి అనేక సాధనలు చేసి సిద్ధాశ్రమం అనే యొక్క విశిష్టమైన స్థానంలో ఆయనకు స్థానం కల్పించారు అక్కడి సాధు పుంగవులు. ఒక 156 వాస్తు జ్యోతిష గ్రంథాలు రాశారు. ఆ తర్వాత సన్యాసాశ్రమాన్ని విడిచిపెట్టి మళ్ళీ సాంసారిక జీవితంలోకి వచ్చి సద్గురువుల యొక్క ప్రత్యేకతను అందరికీ చాటుతూ అందరికీ జ్ఞానబోధ చేస్తూ మంత్రతంత్ర యంత్ర సిద్ధాంతం విధానం లోపల అందరికీ తను జ్ఞానబోధ చేస్తూ అందరినీ కూడా తరింపజేస్తున్నారు. ఎవరైతే గురువు కలిగి ఉన్నారో అట్టి శిష్యుడు ఖచ్చితంగా గురు పౌర్ణిమ రోజు, తర్వాత మార్గశిర మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజు, బహుళ శుద్ధ విజయ రోజు, గురు పాదకాశీ దివస్ అని ఈ 2 రోజులు కూడా గురు సాన్నిధ్యాన్ని చెంది గురువుగారి సేవ చేసుకొని గురువుగారి పాత్రకు కృపకు పాత్రులు అవుతారని చెప్పేసి మా గురువుగారు చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే చేరుతున్నాము వెళ్తున్నాము. నాతో పాటుగా మా గురుబాయిలు బండ్ల భూమానందం గారు, అదేవిధంగా సాధుల బుక్క గంగాధర్ గారు, అంగరి మహిపాల్ కుమార్ గారు, చింతకింది హితేష్ గారు, కొండూరి కళ్యాణ్ గారు. అంటే ఎందుకు పోతున్నారు షార్ట్లీలో ఎందుకు పోతున్నారు దేని మీద పోతున్నారు అని చెప్పిన ఒక షార్ట్లీలో గురుగారి ఆదేశాన్ని ప్రకారం
శారీరకంగా కష్టపడుతూ మానసికంగా తృప్తి పడుతూ మేము ఈ సైకిల్ యాత్ర చేయడం జరుగుతున్నది. గత 10 సంవత్సరాల నుంచి ఈ సైకిల్ యాత్ర చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలు కోవిడ్ ప్రభావం వల్ల సైకిల్ యాత్ర చేయలేకపోయినందుకు బాధగా ఉన్నా ఈ సంవత్సరం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా గురుగారి వద్దకు వెళ్ళడానికి మేము సిద్ధమయ్యాము. ఏ గురువు? డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారు, శ్రీ నిఖిల్ చేతన కేంద్రము, పులిమామిడి, కందుకూరు మండలము, రంగారెడ్డి జిల్లా.